ఐస్ బాగుందా? ఏంట్రా చదువుకోకుండా ఐస్ ఫ్రూట్ తినిపిస్తున్నావా? పో పోయి చదువుకో పో. రేయ్ పదండి పోదాం. అదేం పేరు? మరేంట్రా ఆ పొల్ల ఐస్ లో ఊకే మీ అన్నయ్య నెత్తిన కొట్టి తరివేశాడు. అటు చూడు ఆయన వయసుకి ఆ తెల్ల బొచ్చుకి ఏమన్నా సంబంధం ఉందా? నాది బాల నెరుపు జుట్టుకి రంగు వేసుకోను అంటే ఏ పిల్లరా ఈయన లవ్ చేస్తుంది? అన్నయ్య తల ఎందుకు నెరిసిందో నేను కనిపెట్టేశాను. ఎందుకు? ఆ టీ కొట్టు భాయ్ 10 నిమిషాలు కోసారి అన్నయ్యకి బ్లాక్ టీ ఇచ్చి ఇచ్చి అన్నయ్య తన నిరిసిపోయేలా చేశాడు. టీ కొట్టు భాయ్ బాయ్ నీ గళ్ళా నిండటం కోసం రోజు 15 టీలు వీళ్ళ అన్నయ్యకిచ్చి 300 జుట్టు నెరిసిపోయేలా చేసావు. మిగిలిన కాస్త 4 జుట్టుతో అన్నయ్యని పెళ్లి చేద్దామని ఐడియాలో ఉన్నాం. కుదరదు టీ ఇస్తానంటే మేము ఊరుకోం. ఇక మీద వీళ్ళ అన్నయ్యకి టీ ఇవ్వనని ఒట్టేయి. నీ జోలికి మేము రాం. అరే బాయ్ ఎందుకు అలా నవ్వుతావు? 17 ఏళ్ల వయసుంటుంది మీ అన్నయ్యకి. నా దగ్గర పనిలో చేరినప్పుడు ఉదయం నుంచి గ్లాసులు కడుగుతూనే ఉండేవాడు. మధ్యాహ్నం పూట భోజనం చేయరాని అన్నం పొట్లం ఇచ్చేవాడిని. అది గుండెకి అత్తుకుని వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తి కళ్ళు వచ్చేవాడు. ఏంటని అడిగితే తమ్ముళ్ళకి అన్నం పెట్టి వస్తున్నాను అనేవాడు. మరి నీ సంగతి ఏంటని అడిగితే నాకు ఈ టీ చాలు బాయ్ అనేవాడు. మాషాల్లా టీ తాగే మిమ్మల్ని ఇంత వాళ్ళని చేశాడురా. వాడికి టీ తాగడం నేనివ్వడం అలవాటైపోయిందిరా. మీకు చేతనైంది మీరు చేసుకోండి పొండ్రా. అన్నయ్య జీవితంలో మన కోసం ఎన్నో త్యాగాలు చేశాడురా, కానీ తనకంటూ ఏంటి చేసుకోలేదు. ఇక మనం మన సంతోషం గురించి ఆలోచించద్రా. ఏదో విధంగా మనం అన్నయ్యకి పెళ్లి చేసేద్దాంరా. జరుగుతుందంటావా? జరుగుతుంది. ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒక లవ్ స్టోరీ ఉంటుంది. అంత పెద్ద హిట్లర్ కే ఓ లవ్ స్టోరీ ఉంది. మీ అన్నయ్య కూడా స్వీట్ 16 లో చీరలోనే ఇల్లు కట్టన కలిసిండేందుకు కిటికీ లాంటి జాకెట్ కుట్టన అంటూ డెఫినెట్ గా ఓ డ్యూయట్ పాడే ఉంటాడు. అదిలా తెలుసుకోడు. మీ అన్నయ్యకి చెందిన ఫుల్ డీటెయిల్స్ తెలిసిన ఎవడో గొట్టంగాడు ఎప్పుడు మనం వస్తామని నోరు తెరుచుకుని మన కోసం వెయిట్ చేస్తూ ఉండే ఉంటాడు. పిల్లలందరూ నిద్రపోయారా? పెరటి తలుపు వేసావా? బెడ్రూమ్ తలుపు మూసావా? కిటికీ తలుపు వేయలేదను? ఎరా వెళ్ళగానే వెళ్ళొచ్చి భార్యాభర్తలు ఇబ్బంది పెడుతున్నారే, మీకు ఇదేమైనా న్యాయంగా ఉందా? లేదు కలెక్టర్. అడిగిన దానికి సమాధానం చెప్పు, వెంటనే వెళ్ళు. ఇప్పుడు చెప్పలేదనుకో నిద్రపోతున్న పిల్లల్ని లేపేసి వెళ్ళిపోతాడు. ఎందుకురా బ్లాక్ మెయిల్ చేస్తా? నువ్వు మాత్రం నీ పిల్లలంతా కులుకుతూ ఉంటావు, మా అన్నయ్య మాత్రం ఒంటరిగా ఉండాలా? మీ అన్నయ్య పెళ్లి చేసుకుని ముండికేస్తే అందుకు మమ్మల్ని చేయమంటారా? అందుకే అన్నయ్య చిన్ననాటి విషయాలు తెలుసుకోవడానికి వచ్చాం. చెప్పు 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 చెప్పు. అన్నయ్యకి వయసులో లవ్ 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 లాంటివి ఉన్నాయా? లవ్ 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 లేదు, కుమ్ము 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 లాంటివి ఉండేవి. నీ మొహం చూడలేకపోతున్నావయ్యా, ఏదో ఒకటి త్వరగా చెప్పు. అప్పుడు నేను వీరేంద్ర కొత్తపేటలో 6వ క్లాస్ చదువుకుంటున్నాం. ఆ రోజు స్కూల్లో విచిత్ర వేషధారణ. తరువాత ఆండాల్గా 6వ తరగతి చదివే గోమతీదేవి దర్శనమిస్తుంది. ఆ పిల్ల పేరు గోమతిదేవి అంటరా? పేరు చాలా అందంగా ఉంది కదూ. ఏ దేశం ఎగినా ఎందుకాలిడినా ఏ పీఠం ఎక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి. తీసుకో అయి నిమ్మతనలు, ఇవంటే నాకు చాలా ఇష్టం. గోము వెళ్దాం. నన్ను గోము అని పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను? రే శుభు శుభు శుభు, గోమతిదేవి ముద్ద పేరు గోము అంటరా? మా తెలుగు తల్లి, మా తెలుగు తల్లికి గోము గోము. అప్పటి నుంచి మీ అన్నయ్య గోము గోము అంటూ అమ్మాయి వెనకాలే తిరుగుతూ ఉండేవాడు. అయితే వెంటనే బయలుదేరుతాం. ఎక్కడున్న గోమతి దేవిని ఎత్తుకొచ్చేస్తాం, అన్నయ్యకి పెళ్లి జరిపించేస్తారు. నలుగురిని ఏం చేస్తారు మీరు? ఏ నలుగురు? గోమతి దేవి మొగుడిని, 3 పిల్లల్ని. ఏమంటున్నావయ్యా? ఆ గోమతి దేవి కుటుంబంతో సహా గుంటూరులో సెటిల్ అయింది. పోయిన వారం క్యాంప్కి వెళ్ళినప్పుడు చూసా. ఉన్నది ఒక్క రూటు, అది కూడా డెడ్ ఎండ్ అయిపోయిందా? రే ఇంకా మీ అన్నయ్య ఎవరికి తాళి కట్టలేడు, గాని తల బాగా చుట్టుకోమను. ఉండడం ఉండడరా.
నాకెందుకు మీ అన్నయ్యకి ఆ పిల్ల కంటే గోమతీదేవి అన్న పేరు మీద ఒక ఇది అనుకుంటా. మీరు పని చేయండిరా, గోమతీదేవి అన్న పేరున మాని కనిపెట్టి మీ అన్నయ్య ముందు నిలబెట్టండి, లవ్లో పడిపోతాడు. రే త్వరగా కానివ్వండిరా, ఇన్స్పెక్టర్ గాని చేద్దాం అంటావా? డబ్బలాట్లు పుట్టినోళ్ళరా, సంతకాలు పెట్టండిరా. లాయరు క్రమం తప్పకుండా మర్యాదగా రోజు వచ్చి సంతకం పెట్టమని చెప్పు, లేదంటే వీళ్ళ మీద ఉన్న కేసులు నీ మీద బనాయిస్తా. ఇంకేమైనా డౌట్లు ఉంటే అడుగు సార్. మీ దగ్గర ఉన్న ఫైల్స్ అన్ని వెతికి గోమతి దేవి అనే కత్తి లాంటి పెళ్ళుంటే చెప్పండి సార్, మా అన్నయ్య నుంచి పెళ్లి చేసేస్తాం. నువ్వు ఇంటర్వ్యూ చేసిన గోమతి దేవి ఎక్కడ ఉంది? అదిగో అక్కడ. ఏంటి గోమతి దేవ? గోమతి దేవి మెల్లగా జాగ్రత్త. ముందు గోమతి దేవిని అన్నయ్యతో ఎలా కలపాలో బాగా ఆలోచించండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారా? వీతలు పేసావా? పెరటి తలుపేసావా? కిటికి తలుపేసావా? బీరువ తలుపు కూడా వేసేసానండి. అయితే ఓకే. వీడెందుకు ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? హలో, మీరు చెప్పినట్టు గోమతి దేవి దొరికేసింది. దొరికేస్తా? ఆవిడ ఆలయాల్లో విగ్రహాన్ని పరిరక్షించే గ్రూప్ అట. అలాగా? ఎవరా? మీ పవర్ ని యూజ్ చేసి తాను మన ఊరి గుడి రిపేర్ చేయడానికి రప్పించి మన ఇంటి పక్కనే ఉండేలా చేసి అన్నయ్య కంట పడేలా చేయాలి. అలాగా? లిజన్ కేర్ఫుల్లీ, ఇది నువ్వు వెంటనే చెయ్యాలి. నువ్వు చేయలేదంటే ఈ రాత్రి ద్రాక్ష తిల్లేవమ్మా. వద్దు వద్దు, నేను వెంటనే ఆ అమ్మాయిని మీ ఇంటి పక్కకే వచ్చి ఉండేలా చేస్తాను. నువ్వు చెప్పినట్లా చేస్తాను. నువ్వు అన్ని తలుపులు తెరిచిపెట్టే. ఒక చిన్న హెల్ప్ రా. చెప్పరా, మన పక్కింటికి ఈ విగ్రహాలు పరిరక్షించే లేడీస్ గ్రూప్ ఒకళ్ళు వచ్చారు. నాకు బాగా కావాల్సిన వాళ్ళు. వాళ్ళకి ఇంటి తాళాలు ఇచ్చిన వాళ్ళు రూమ్ తాళం ఇవ్వలేదురా. ఆ రూమ్ తాళం నీ టేబుల్ మీదే ఉందిరా. అవును ఉంది. అది నువ్వు తీసుకెళ్ళి ఇచ్చారా? ప్లీజ్. పిచ్చెక్కిందరా నీకు? నేనేమన్నా ఊరికే కూర్చున్నానా? చాలా పనులున్నాయిరా. బట్టానీలు తిండో మీ అన్నయ్యకు పని ఏంట్రా? ఇలాంటి వెట్టి చాకరీ పనులు చేయడానికే వెయ్యిలు పెంచలయ్యా అని ఒకడిని ఈ ఇంట్లో పెట్టుకున్నాను. చాలా అవమానించాడు కదూ. ఇప్పుడు చూడు, ఫ్రెండ్షిప్ తో కవర్ చేస్తా. ఇలా చూడరా, వెళ్ళి గోమతి దేవి ఆ అమ్మకి తాళం చెవి ఇచ్చేసి నువ్వు తిరిగి వచ్చేసి అంతే. నీకు ఇలా అవమానం జరిగినంత గవర్నమెంట్ హాఫ్ డే లీవ్ ఇవ్వచ్చు. నువ్వు వాడి దృష్టిలో వేస్ట్. వేస్టా? అయ్యా, ఏదో పెద్ద బిల్డప్ ఇచ్చావు. గోమతి దేవి అనే పేరు చెప్తే మీ అన్నయ్య అల్లడిపోతాడన్నావు. ఏ రియాక్షన్ లేకుండా ఫోన్ కట్ చేసాడే. ఏసేయమంటావా? ఏసేయమంటావా? ఆయన కలెక్టర్ రా, ఏదో కోడ్ నేసేట్టు ఏసేయమంటావా ఏసేయమంటావా? చిన్నప్పటి నుంచి నాకు వీరేంద్ర బాగా తెలుసు. వాడి మనసులో ఇంకా ప్రేమ ఉంటే ఇప్పుడు ఆ పాట ఆపేస్తాడు చూడు. ఆపేశాడు? ఇప్పుడు కూర్చున్న చోటు నుంచి ఉన్నట్టుండి లేచి నుంచుంటాడు చూడు. నించున్నాడు. ఇప్పుడు కుడివైపు తిరిగి రెండు అడుగులు వేస్తాడు చూడు. ఇప్పుడు ఫోన్ తీస్తాడు చూడు. చెప్పరా వీరేంద్ర. ఏమిటి?
పేరేంటన్నావు? వీరేంద్ర. నా పేరు కాదురా, ఏదో అమ్మాయి పేరు చెప్పావుగా. గోమతీదేవి. గోమతీదేవి. సరే, తాళా నేనే వెళ్ళిచ్చేస్తాను. వద్రా, నీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. నీకోసం ఇది కూడా చేయలేనా మిత్రమా? సరే, నువ్వే తీసుకెళ్ళి ఊపో. ప్లాన్ వన్. అద్దులో చూసుకుంటున్నాడు. అంటే ప్రతిరోజు గోడను చూస్తూ షేవింగ్ చేసుకుంటున్నాడట్రా. కలెక్టర్ గారు ఫోన్ తీయటం లేదు. ఏం చేద్దాం? సరే, లగేజ్ తీసుకుని లోపలికి పదండి. ఈ టైంలో ఎక్కడికి బయలుదేరా? పక్కింట్లో తాళాలు ఏమన్నారు? ఈ జీవితాంతం మీకు వదిలి చేతి వంట దక్కదురా. ఈ పంది చేతి వంటే గతి. వద్దురా, లోపల పాలు పొంగుతున్నట్టున్నాయి, వెళ్ళి స్టవ్ ఆఫ్ చేయి. అన్నయ్య లవ్ ఎంట్రీ చూద్దాం. గోమతీదేవి, ఇది ప్లాన్ టూ. ఎవరండి? గోమతీదేవి. అవును, నేనే. చెప్పండి. కలెక్టర్ గారు తాళాలు ఇమ్మన్నారు. ఓ, థ్యాంక్స్. ఏంటి, లాంచ్ ఏవదురిందా? గొప్పయ్యా, ఏదైనా చెప్పి చేయవయ్యా. బ్రోకర్ పని చేసినందుకు ఎంత గొప్ప అవసరమా? ఏమండి, మీకేదైనా ముద్దు పేరుందా? గోము. తోసి స్టార్ట్ చేయలేము అనుకున్నాను, తానుగానే స్టార్ట్ అయ్యి జాయింట్ లేసే అమ్మాయి కదా. ఇక్కడ డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. అది కాదు చంటి. అయ్యో, నేను చెప్పేది విను. ముందు ఏంట్రా ఇది? ఏం లేదే. ఏరా, బీడీ తాగిన వాసనకి బీరు.